మొదటగా ఇన్స్ట్రుమెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. ఈ డివైస్ మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో కూడా ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్గా ఎప్పుడు ఏ బిజినెస్ కాన్సెప్ట్ నేను వీడియోని అప్లోడ్ చేసినా కానీ మొదట నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కి కూడా కేవలం మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారానే మొట్టమొదటిసారిగా ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది లాంచ్ చేయబోతున్నాము. సో ఈ బిజినెస్ అనేది ఎంత వైరల్ అవుతుందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ని పర్చేస్ చేసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మన ఇంట్లో ప్రతిరోజు లేడీస్కి ఎక్కడ ఇబ్బంది ఉంటుందంటే ఇంట్లో ఉన్నటువంటి పాత్రల్ని క్లీన్ చేయడంలో. సో ఇటువంటి పాత్రల్ని క్లీన్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది మార్కెట్లో సుమారుగా 1 లాక్ రూపీస్, 2 లాక్ రూపీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అంత కాస్ట్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ చాలా తక్కువ ప్రైజ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది అవైలబిలిటీలో ఉండేటట్టుగా కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగింది. రోజుకి మీరు కేవలం ఒక 4 పీసెస్ సేల్ చేసినా కానీ మీకు సుమారుగా 10,000 ఇన్కమ్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ 3 లాక్స్ రూపీస్ వరకు మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు, అది కూడా మహిళలకి హెల్ప్ చేస్తూ. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ని మనం డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ ఏ లొకేషన్స్కి డీలర్షిప్ ఉంది, అలాగే ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. సో ఫ్రెండ్స్, ఇక నేను ఇదివరకే చెప్పిన విధంగా మీకు లేటెస్ట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఇన్స్ట్రుమెంట్తో పాటు మీకు ఒక అడాప్టర్ రావడం జరుగుతుంది, అలాగే పాత్రలను క్లీనింగ్ చేసేటటువంటి ఒక స్క్రబ్బర్, దాంతోపాటు అటాచ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. సో ఈ విధంగా మీకు ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుందన్నమాట, ఒక్కసారి చూడండి. సో దీంతోపాటు ఒక అటాచ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో అది కూడా నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. హ్యాండిల్ టైప్లో మనకు వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ పాత్రలు తోమేటటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుందన్నమాట. చాలా అట్రాక్షన్గా ఉంది, చాలా ఈజీగా మీరు కేవలం ఒక 10 to 15 మినిట్స్లో మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా చాలా తక్కువ టైంలో క్లీనింగ్ అనేది చేస్తుంది. అలాగే చాలా హైజెనిక్గా మీకు క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు వీడియోకి ఎండింగ్లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను కంప్లీట్గా మీకు డెమో అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక ఇన్స్ట్రుమెంట్ ఎలా డైరెక్ట్గా యూజ్ చేయాలనేది మీకు వీడియో ఎండింగ్లో డెమో అనేది ఉంది, కంప్లీట్గా మీరు ఒకసారి వాచ్ చేయండి. కాకపోతే నేను కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. సో మొదటగా మనము ఈ క్యాప్ని ఇలా రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇందులో 10 to 15 ml డిష్ వాష్ లిక్విడ్ అనేది వేయాలి. వేసిన తర్వాత 500 ml, అంటే 1/2 లీటర్ బాగా వేడి చేసినటువంటి వాటర్ని ఇందులో వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఈ క్యాప్ని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మీకు అడాప్టర్ ప్రొవైడ్ చేశాను కదా, ఆ అడాప్టర్ని మనము పవర్ సాకెట్కి అటాచ్మెంట్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్తో పాటు మీకు ఇట్లాగా
స్క్రబ్బర్ ని అటాచ్ చేయడానికి ఒక డివైస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. దీనికి జస్ట్ ఇట్లా అటాచ్ చేయాలి. ఓకే, ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇందులో 1 2 3 బటన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైతే లిక్విడ్ అనేది కావాల్సి వస్తుందో గ్రీన్ బటన్ ని మనము ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి ఇందులో వేసినటువంటి డిష్ వాష్ లిక్విడ్ అనేది ఒక పైప్ నుంచి రావడం జరుగుతుంది. सो नेक्स्ट वच्चेसी रेड बटन अंटे वाटर डेलीवरी रावडानिकी रेड बटन अन्नमाट. सो मनम एप्पुडैते इट्ला रेड बटन प्रेस चेस्तामो इंदुलो नुंचि वाटर अनेदी डेलीवरी अवुतुंदी. सो मोदटगा इंस्ट्रुमेंट एला वर्क अवुतुंदी अनेदी चूद्दामु. ई डिवाइस मनकी इला रोटेट अवुतू उंटुंदन्नमाट. सो ई बटन नि प्रेस चेस्ते इलागा रोटेट अवुतू उंटुंदी. नेनु इप्पुडु प्रेस चेस्तुन्नानु. मल्ली इदे बटन नि प्रेस चेस्ते आफ अयिपोतुंदी. सो इला प्लेट नी तीसुकున్న తర్వాత మనము ఒక బటన్ ని ప్రెస్ చేస్తే వాటర్ అనేది రావడం జరుగుతుంది. మరో బటన్ ని ప్రెస్ చేస్తే మనకి ఏందంటే లిక్విడ్ రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇలాగా. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనము ఈ రెడ్ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి రొటేట్ అవుతుంది. ఇలాగా మనము ఏదైతే వాష్ చేయాలని అనుకున్నామో ఆ ప్లేట్ మీద ఇలాగా మనం ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ అదే బటన్ ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అనేది అయిపోతుంది. सो ई विधंगा मनकी ई इंस्ट्रुमेंट अनेदी उंटुंदी. सो दीनि वच्चेसी मीरु वाटर टैप की अटैच चेयाली. इटुवंटि दानि जस्ट वाटर टैप की अटैच चेयालन्नमाट. अला अटैच चेसिन तर्वात नेनु इंदाक चेप्पिन विधंगा मीरु इंस्ट्रुमेंट अनेदी यूज चेयाली. कंप्लीट गा वीडियो की एंडिंग लो डेमो अनेदी उंटुंदी. ओकसारि वाच अनेदी चेयंडि. सो वर्क अंता अयिपोयिन तर्वात मनं इंस्ट्रुमेंट नि ई विधंगा डिवाइस मीद प्लेस चेयाली. इक वीडियो की एंडिंग लो इंस्ट्रुमेंट कंप्लीट गा एला वर्क अवुतुंदी अनेदी डेमो कंप्लीट गा वाच अनेदी चेयंडि. ఇక మనం దీని బిజినెస్ గా డీలర్‌షిప్ తీసుకోవాలి ఎలాగా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దీని ప్రైస్ ఎంత అనేది డౌట్ ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మీకు 4,999 అన్నమాట. ఎవరైతే దీని బల్క్ ఆర్డర్ లో పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ప్రైస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ గా మీ మీ లొకేషన్స్ లో ఏ లొకేషన్ లో రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినటువంటి నంబర్ కి కాల్ చేస్తే మీకు ఈ డివైస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక్క పిన్ కోడ్ కి ఒక్క డీలర్‌షిప్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు డైలీ కేవలం ఒక 5 పీసెస్ సేల్ చేసినా గానీ మీకు ఇన్కమ్ వచ్చేసి సుమారుగా 10,000 రూపాయస్ వరకు ఉంటుందన్నమాట. అంటే మంత్లీ సుమారుగా మీకు 3 లక్షల రూపాయస్ వరకు ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా గాని ఈ డిష్ వాషర్ అంటే ఇది మినీ డిష్ వాషర్ అన్నమాట ఎవరైనా యూస్ చేయొచ్చు. పవర్ కన్సెప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది డిసి అడాప్టర్ కాబట్టి మనం మొబైల్ కి యూస్ అయ్యేంత పవర్ మాత్రమే మనకి పడుతుందన్నమాట. కేవలం ఒక 10 టు 15 మినిట్స్ లోనే మన ఇంట్లో ఉన్నటువంటి టోటల్ పాత్రలన్నీ కూడా చాలా హైజీనిక్ గా క్లీన్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. వాటర్ లో హ్యాండ్స్ ఎక్కువగా ఉంచడం వల్ల చేతికి స్కిన్ డిజీసెస్ రావడం అలాగే హ్యాండ్స్ పాడ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీరు వాటర్ ని కూడా టచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక సైడ్ నుంచి వాటర్ మరొక సైడ్ నుంచి డిష్ వాష్ లిక్విడ్ రావడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ గా జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఈజీగా చాలా తక్కువ టైం లో హైజీనిక్ గా క్లీన్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక మీరు గ్లౌజ్లు వేసుకొని డిషెస్ ని వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ ఈ ఇన్స్ట్రుమెంట్ ని పర్చేస్ చేసుకొని చాలా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్ గా ఇంట్లో ఉన్నటువంటి పాల గిన్నెలు కావచ్చు అలాగే ఏదైనా బౌల్స్ ఎక్కువగా జిడ్డుగా ఉన్నటువంటివి కూడా చాలా తక్కువ సమయంలో ఈజీగా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పాత్ర జిడ్డుగా ఉండొచ్చు లేదా పాల పాత్ర కావచ్చు ఏదైనా గానీ చాలా హైజీనిక్ గా చాలా తక్కువ సమయంలో ఈ ఇన్స్ట్రుమెంట్ తో మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ఈజీ ప్రాసెస్. పవర్ కన్సెప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మీరే లైవ్ డెమో అనేది చూడండి. ఇదే బటన్ తో ఆఫ్ అండ్ ఆన్ చాలా హై క్వాలిటీ తో ఉందన్నమాట. ఇన్స్ట్రుమెంట్ అనేది మీకు 1 ఇయర్ వారంటీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ కి మీకు 1 ఇయర్ వారంటీ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
సో ఈ విధంగా మీరు మినీ డిష్ వాష్ డీలర్షిప్ అనేది తీసుకొని ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీ లొకేషన్ కి డీలర్షిప్ అనేది తీసుకోండి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా ఫ్రీ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు ఒక లొకేషన్ కి తీసుకోవాలి అని అనుకుంటే మినిమం ఒక 5 ఇన్స్ట్రుమెంట్స్ అనేది తీసుకుంటే చాలు మీకు ఒక లొకేషన్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకోవాలనుకుంటే మీరు మినిమం వచ్చేసి 25 పీసెస్ అనేది ఇవి పర్చేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. नमस्कार दोस्तों, मेरा नाम है गुरदीप और आज मैं आपको एक डेमो वीडियो शूट करके दिखाऊंगा कि इस मशीन को, जो सेमी ऑटोमेटिक डिश वॉशर है, इसको ऑपरेट कैसे करना है. तो सबसे पहले जब भी आप इसको मशीन को स्लैब पे रखेंगे तो आप इसको अडाप्टर को कनेक्ट करेंगे पावर पॉइंट पे और फिर ये जो यहाँ पे हमने स्लॉट दिया हुआ है, ये ब्लैक वाला, इसके अंदर ये पिन को लगाएंगे. और मैं आपको यहाँ पे क्लैरिफाई करना चाहूँगा कि कुछ लोग क्वेरी पूछते हैं कि ये शॉक का कोई खतरा तो नहीं है. ये 12 वोल्ट डीसी ऑपरेटेड है और अगर आप इसको टच करेंगे तो इसमें कोई शॉक से कोई लेना देना नहीं है, क्योंकि ये सिर्फ 12 वोल्ट है. हमारे घर में जो आती है सप्लाई, वो होती है 220, तो ये अडाप्टर जो है उसको कन्वर्ट करके 12 वोल्ट में रिड्यूस कर देता है. तो इसलिए शॉक से कोई खतरा नहीं है, बट स्टिल फिर भी प्रिकॉशन हम रेकमेंड करेंगे कि आप ज़रूर रखें. तो अब आगे चलते हैं. ये जब आप इसको अडाप्टर को लगा देंगे तो नेक्स्ट स्टेप आपका होगा कि इस टैंक के अंदर आप जो है लिक्विड सोप और हॉट वाटर डालेंगे. तो अब मैं आपको वो दिखाता हूँ. तो ये मैंने 10 ml लिक्विड सोप ले लिया है, बस इतना ही लगेगा. तो ये मैंने डाल दिया है. आप 15 ml हम रेकमेंड करते हैं, लेकिन अभी हम बर्तन कम है और पानी भी मैं कम लूंगा तो मैंने 10 ml डाला है. तो अब हमने जब इसमें 10 ml लिक्विड सोप डाल दिया है, अब मैं इसमें हॉट वाटर डालूंगा. ये मैंने ऑलरेडी प्रिपेयर करके रखा हुआ है हॉट वाटर. तो ये देख लीजिए, ये स्टीमी है, इसमें से इतना गर्म पानी आ रहा है और ये मशीन इसको वेरी इजीली ऑपरेट कर सकती है. ये 500 ml आधा लीटर पानी है जो मैंने अभी इस टैंक में डाला है. पानी डालने के बाद ये वाइट लिड आप ऊपर लगा दीजिए इसके और मेक श्योर करिए कि ये जो वाइट पाइप है ये फ्रेश वाटर सप्लाई के लिए है और आपके किचन टैप के साथ लगा होना चाहिए. तो दोस्तों, नया बर्तन लेते हैं. जैसे कि आप देख सकते हैं ये गंदा है और इसमें थोड़ी सी जूठन भी है. तो आप पहले इसमें क्या कर सकते हैं, पहले आप इसको रिंसिंग करेंगे ताकि वो जूठन हट जाए. अब ये जूठन जब हट गई तब आप इस हरे बटन से हल्का सा लिक्विड सोप गिराएंगे. 2-3 सेकंड के लिए बटन को दबाना है, बस इतने से ही हो जाएगा. अब ये वाला रेड बटन दबा के क्लीनिंग आप शुरू कर सकते हैं. अब क्लीनिंग जो है वो हो चुकी है, अब बस अब आपको रिंसिंग करनी है. रेड वाला बटन दबाएं और इससे रिंसिंग साथ के साथ ही आपकी हो गई है. तो बर्तन आपका साफ हो चुका है, अब सीधा आप इसको रैक में रख सकते हैं. नया बर्तन लेते हैं. जैसे कि आप देख सकते हैं इसमें भी थोड़ी सी जूठन है, तो पहले आप रिंस करें फिर लिक्विड सोप गिराएं 2-3 सेकंड के लिए. बस सफाई हो गई है, बस साथ के साथ रिंसिंग करें. तो जैसे ये ग्लास है, आप देख सकते हैं कि ये ग्लास के बिल्कुल बॉटम तक चला जाएगा. तो पहले इसको अंदर डालें फिर लिक्विड सोप गिराएं हरे बटन से. ये आ गया और रेड बटन से स्टार्ट करें. सफाई हो चुकी है, रिंसिंग करें. तो ग्लास बिल्कुल साफ हो गया है. तो जैसे ये कप है, इसमें हल्की सी रिंसिंग करें फिर अंदर डालें लिक्विड सोप गिराएं. तो
आपने हो गया रिंसिंग करें। ये हो चुका है। जैसे भी आप देख सकते हैं इसमें काफी गंदगी लगी हुई है, तो ये घी वगैरह जमा हुआ है प्लेट के ऊपर। तो लिक्विड सोप गिराएंगे, पहले आप सफाई शुरू करेंगे। ये हो चुका है, आप रिंसिंग करेंगे। तो देखिए बिल्कुल जो चिकनाई बची हुई थी वो बिल्कुल की बिल्कुल साफ हो चुकी है, जरा भी चिकनाई जो सी है बर्तन के ऊपर नहीं है। नया बर्तन लेते हैं, कटोरी है, लिक्विड सोप गिराएंगे। रिंसिंग करेंगे। तो बर्तन साफ हो चुका है। ये देखिए जैसे कि ये फ्राइंग पैन है, काफी गंदा है, बहुत ही इसमें चिकनाई वगैरह जमी हुई है। लिक्विड सोप गिराएंगे, अब सफाई शुरू करेंगे। सफाई अब हो चुकी है, रिंसिंग करेंगे। ये देखिए बर्तन बिल्कुल साफ चमक चुका है। जैसा कि आप देख सकते हैं काफी गंदा बोल है, तो प्रोसेस सेम ही रहेगा। हरे बटन से लिक्विड सोप गिराएंगे 2-3 सेकंड के लिए बस, और उसके बाद इस बटन से सफाई शुरू करेंगे। अगर आपको लगे कि जैसे कि अगर बाहर भी गंदगी है तो बाहर भी लिक्विड सोप गिरा सकते हैं। अब ये क्लीनिंग हो चुकी है, रिंसिंग करेंगे। अब देखिए बर्तन बिल्कुल साफ हो चुका है, कोने कोने में क्लीनिंग कर चुका है। नया बर्तन है, प्रोसेस सेम है, लिक्विड सोप, सफाई। रिंसिंग करेंगे। क्लीन हो चुका है। तो पहले लिक्विड सोप, सफाई हो गई है, रिंसिंग करेंगे। ये प्लेट भी काफी गंदी है, तो वंस अगेन लिक्विड सोप गिराएंगे। I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter.